లైవ్ వెళ్తుందమ్మా ఓకేనా
అతనికి అర్థమవదు. ఓకేనా? ముందుగా తెలుగు రాష్ట్రాల భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు శక్తిపీఠాల్లో ద్వాదశ పీఠమైనటువంటి మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి సన్నిధిలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజార్చనలు చేసిన తర్వాత పౌరులందరికీ కూడా మంచి జరగాలని, వారి జీవనం గొప్పగా సాగాలని అమ్మవారిని వేడుకోవడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ప్రసరింపజేయాలనేటువంటి కోరిక. ప్రధానంగా మనం జరుపుకునేటువంటి దసరా ఉత్సవాలు అమ్మవారు 9 అవతారాల్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్తితో అమ్మని ఆరాధిస్తారో కొలుస్తారో, లేకపోతే ఎవరైతే కోరికలు కోరుతున్నారో వారందరినీ కూడా అనుగ్రహిస్తుంది అమ్మ దసరా సమయంలో 9 అలంకారాలతో. ప్రధానంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఏమిటంటే మనలో కలిగేటువంటి 9 రకాల భావాలు, చెడు భావాల్ని సంహరించడానికి అమ్మవారిని మనం ఈ 9 రోజులు ఆరాధిస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి ఒక పెద్ద రాక్షసిని సంహరించడానికి, మరొకసారి పేదరికం అనేటువంటి పెద్ద రాక్షసి, ఈ పౌర జీవనాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాక్షసిని అంతం చేయడానికి అమ్మవారి ఆశీస్సుతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ బాణాలు ఇచ్చాడు. ఆ బాణాలను సంధించడం ద్వారా పేదరికం అనేటువంటి రాక్షసిని పేదవారి ఇంటి నుంచి తరమాలనేటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లక్ష్య సాధనలో మరొక రాక్షసు రూపంగా ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించినటువంటి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఎవరైతే మహిళల్ని రాజధాని అమరావతి పేరుతో పాదయాత్ర చేయిస్తూ ఉన్నారో, వారి మనసులు మారాలని, వారి మనసుల్లో కలిగినటువంటి దుష్ట ఆలోచన, వారు చేసేటువంటిది పేదవాడి పేదరికం మీద జయించే క్రమంలో వాడికి అడ్డుపడటం, దాని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అమ్మవారి సన్నిధిలో భక్తులందరూ కూడా, ప్రతి భక్తుడు ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఏకపక్ష అభివృద్ధి, కేవలం అమరావతి ఒక రియల్ ఎస్టేట్ అభివృద్ధి కాదు అమ్మ, మమ్మల్ని అందరినీ ఆదుకో, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి బలాన్ని చేకూర్చు అని ప్రతి భక్తుడిలో ఉన్నటువంటి అమ్మవారి ఈరోజు ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ప్రధానంగా ఒక్కటే, దసరా ఉత్సవ సమయంలో శక్తి స్వరూపిణి మనకి శక్తినివ్వాలి, శక్తి స్వరూపిణి లలితాంబిక మనకి శక్తినివ్వాలి. దేనికోసం? పేదరికంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆ పేదవాడు తన జీవితం నుంచి మార్పు చెంది పెద్దవాడిగా ఎదగాలని, ఈ పేదరికం మీద చేసేటువంటి ఈ యుద్ధంలో, ఈ యజ్ఞంలో అమ్మవారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించాలని అమ్మవారిని మాణిక్యాంబని కోరుకోవడం జరిగింది. శక్తిపీఠంగా ఉన్నటువంటి అమ్మ మాకు ఆ శక్తిని ఇస్తుందనేటువంటి విశ్వాసము, నమ్మకం వచ్చిన ప్రతి భక్తుడు ఇవాళ ఒక కొబ్బరికాయ కొట్టి ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి, ఇవాళ ఒక రాక్షస క్రీడ, ఒక అబద్ధాన్ని నిజం చేసుకోవాలనేటువంటి ఒక తపన, మహిళల్ని వినియోగించి, ఉపయోగించి, వారిని ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అతను మనసు మారాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి జీవనాన్ని మార్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి నీ ఆశీస్సులు కావాలి అని అడగడానికి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ప్రతి భక్తుడు కూడా కోరుకున్నాడు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, తద్వారా మేమందరం కూడా భరోసాతో బ్రతకగలుగుతాం, జీవించగలుగుతాం అని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. రమేష్.
Sir, 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 sir
అక్కడ